దురదృష్టం అంటే ఇది ఓటు వేయని సర్పంచ్ అభ్యర్థి ఒక్క ఓటు తేడాతో ఓడాడు తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ప్రక్రియలో భాగంగా తొలిదశ ఎన్నికల పోలింగ్ సోమవారం జరిగింది ఈ పోలింగ్ ముగిసిన తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టారు ఇందులో ఒక సర్పంచ్ అభ్యర్థి కేవలం ఒకే ఒక ఓటుతో ఓడిపోయారు ఆ ఓటు కూడా సర్పంచ్ అభ్యర్థిగా ప్రతి ఒక్కరిని తనకు ఓటు వేయాలని పదే పదే కోరిన ఆయనే చివరకు తన ఓటు వేసేందుకు మరచిపోయాడు ఫలితంగా కేవలం ఒక్క ఓటు తేడాతో చవి చవిచూశాడు తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండలంలోని రంగాపురం గ్రామ సర్పంచ్ పదవికి మరి ఆగం రెడ్డి రామిడి ప్రభాకర్ రెడ్డి వేర్వేరు పార్టీల తరపున పోటీ చేశారు సోమవారం ఎన్నికలు నిర్వహించగా మధ్యాహ్నం వరకు ఆగం రెడ్డి దంపతులు తమకే ఓటు వేయాలంటూ అందరినీ అభ్యర్థించారు తమకు ఓటు వేసి గెలిపించాలని కోరారు అయితే ప్రచారంలో పూర్తిగా నిమగ్నమైన ఆ దంపతులు తమ ఓటును వేసుకోవడం మర్చిపోయారు పోలింగ్ ముగిసి ఓట్ల లెక్కింపు చేపట్టిన తర్వాత వారిద్దరి ఓట్లే ఫలితాలని తారుమారు చేసింది ప్రత్యర్థి ప్రభాకర్ రెడ్డి ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు ఆగం రెడ్డి దంపతులు తమ ఓట్లను వేసుకొని ఉంటే రెండు ఓట్లు పడేవి ఫలితంగా ఒక్క ఓటు తేడాతో ఆయన గెలిచి ఉండేవారు ఓటు వేయడంలో నిర్లక్ష్యం అతడి జీవితాన్ని తారుమారు చేసింది చేసేది లేక ఇప్పుడు తీరిక బోరున విలపిస్తున్నారు ఆ దంపతులు